అయ్యా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, బెన్నభయ్య సార్కి చెప్పాలా? మిస్టర్ మహేష్ సార్, మీ కాడికి వచ్చామనుకుంటా సార్. నిన్న సాయంత్రం మీకు ఒక కథ ఇచ్చిందిలా, చదివినారా? యా చదివాను మిస్టర్ మహేష్, చాలా బాగుంది. కాకపోతే మీ కథలోని ప్రతి పారాగ్రాఫ్ లోను స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, ఆవిడ మలుపు తిరిగింది, ఈయన మలుపు తిరిగాడు, ఇలాంటి వాక్యాలు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటారు? యో సారు, లాస్ట్ మంత్ ఈ కథ చదివి నువ్వేమన్నావు, కథ సప్పగుంది, కథలో మలుపులు కావాలా అన్నావు, అందుకే అన్ని మలుపులు పెట్టినా. నేను డాక్టర్ అవడానికి చాలా ఆసుపత్రులు తిరిగాను, కానీ నేను నవ్వు పెట్టుకోలేదు. అందుకే నేను సొంత క్లినిక్ పెట్టుకున్నాను. నా క్లినిక్ పేరు నచ్చినాంపల్లి క్లినిక్. మా క్లినిక్ కి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అదేంటంటే, నేనడుగుల బుల్లెట్టు డాక్టర్ నత్తినాంపల్లి క్లినిక్ కేవలం 100 రూపాయలకే చికిత్స చేయబడును. ఒకవేళ మేము చికిత్స చేయలేకపోతే మీకు తిరిగి 500 ఇవ్వబడును. బా, ఇదేదో మనకుదే పెట్టారుగా, ఎలాగైనా 500 సంపాదించాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? డాక్టర్, నేను ఏం తిన్నా ఏం తాగినా ఉప్పు లేని గంజి నోట్లో వేసుకున్నట్టుంది డాక్టర్. అసలు టేస్టే తెలియట్లేదు డాక్టర్. కాస్త నాలుగు ఏమైందో చూడండి డాక్టర్. డాక్టర్, ఇదిగోండి డాక్టర్, సారీ ఇదిగోండి డాక్టర్. డాక్టర్ మిమ్మల్ని ముందుకు రమ్మంటున్నారు. ఓకే డాక్టర్. నాదికి పెట్టు బయట. డాక్టర్, ముద్దు నెంబర్ తెలుపుని బాక్స్ తీసుకుందా. ఓకే డాక్టర్, ఇదిగోండి డాక్టర్. మీ అమృత అద్దాలతో అందులోని టానిక్ తీసి 3 చుక్కలు అతని నాలుకపై అల్ల 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 దల్లు. ఓకే డాక్టర్. అవునండి డాక్టర్, ఇది ఫెయిల్ అయ్యలు. వావ్, కంగ్రాట్స్, మీ నాలుక పని చేస్తుంది, మీ కన్ను చేతులు తెలుస్తున్నాయి. గివ్ మీ మై పీ అండ్ దెన్. ఈసారి ఎలాగైనా 500 సంపాదించాలి. డాక్టర్. హలో మిస్టర్, హౌ ఆర్ యు? ఈసారి నీ ప్రాబ్లం డాక్టర్, నాకేం గుర్తుండట్లే, మెమరీ పోయింది. ఈ బ్రెయిన్కి ఏమైంది కాస్త చూడండి డాక్టర్. డాక్టర్, ఓకే డాక్టర్, ఇదిగోండి డాక్టర్. మీ అమృత అత్తాలతో అర్థమైంది డాక్టర్. అనండి డాక్టర్, మళ్ళీ ఫినాయిల్ ఇచ్చారటి, పోయినసారి వచ్చినప్పుడు ఇచ్చారుగా. వావ్, ఫ్యాంటాస్టిక్, మీ మెమరీ తిరిగి వచ్చేసింది, మీ మైండ్ కూడా సెట్ అయిపోయింది. గివ్ మీ మై పీ 100. ఈసారి ఎలా కాదు, ఎలాగైనా కొట్టేయాలి దగ్గర. ఏ మిస్టర్, మళ్ళీ నువ్వే వచ్చావా, ఈసారి ఏంటి ప్రాబ్లం? డాక్టర్, ఈ మధ్య నాకేం కనిపించట్లేదు డాక్టర్, కొంచెం బోజర్గా కొంచెం చీకటిగా కనిపిస్తుంది డాక్టర్. కాస్త నా కళ్ళకేమైందో చూడండి డాక్టర్. ఈ ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలియదే. సారీ మిస్టర్, దీనికి నా దగ్గర ఎటువంటి వైద్యం లేదు. నా పద్ధతి ప్రకారం ఇదిగో 500 తీసుకో. ఎక్కడ డాక్టర్, డాక్టర్ ఎక్కడ డాక్టర్? డాక్టర్, ఇది 100 రూపాయలు. కంగ్రాట్స్, ఫెంటాస్టిక్, మార్వెలస్, ఇప్పుడు నీ కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. గివ్ మీ మై పీ అండ్ దెన్. అలే మహేష్. ఆ సారు, అందరూ వెళ్ళిపోయాయా? అందరు పోయినారు సారు. మళ్ళీ ఈలో ఈ రంజిని వెళ్ళిపోయిందా? రంజిని కాదు సారు, రంజిని ఏదో ఒకటి లేవాయి, వెళ్ళిపోయిందా? ఆ ఇళ్ళతో పాటు ఎప్పుడో వెళ్ళిపోయింది. నెక్స్ట్ మంత్ డేట్ తీర్చుకున్నావా? తీసుకోలేదు సారు. మళ్ళీ పో, తీర్చుకో. ఏంది ఇంకా రాలేదు. ఈలే
అలే ఎంత చేపులా? డేట్స్ తీసుకోనికి వచ్చా సారు. మళ్ళీ తొందరగా లాలా. చిన్న ప్యాకెట్ తీసుకోమంటారా పెద్ద ప్యాకెట్ తీసుకోమంటారా? హలో. అరే ఓ పట్టే అర్జెంట్ గా డెలివరీ చేయాలరా బాయ్. మేమున్నదే అందుకు. ఇంతకీ ఏం డెలివరీ చేయాలి సార్? అరే నీ ఇంట్లో పీనికల్ల పుట్టేదో అమ్మాయి అబ్బాయి నాకెట్టారా చేస్తేనే తెలుసది. పిల్లల్ని డెలివరీ చేయడానికి పిజ్జా కార్నర్ కి ఫోన్ చేశారండి సార్? మీరే కదరా బాయ్ ప్రీ డెలివరీ అని ఆడిచిండ్రు. స్టాప్ 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 ఇటు 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 పోలీసు సార్. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సార్. మీలాగా సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారికి గవర్నమెంట్ వాళ్ళు 2,000 రూపాయలు రివార్డ్ ఇస్తున్నారు. అవునా? వస్తున్నా వస్తున్నా. ఆహా 2,000 పండగ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 2,000 రూపాయలతో ఏం చేయబోతున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటా సార్. అంటే సార్ మా వాడు తాగినప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, మీరేం పట్టించుకోకండి. చూడండి నేను కష్టపడి చేసిన బిర్యానీ మొత్తం తినేస్తున్నాడు దొంగ సచ్చినుడు. చూస్తున్నా చూస్తున్నా. చూడ్డం కాదు, ఫోన్ చేయండి. ఆగు చేస్తా. ముందు పోలీసులకు చేయమంటావా అంబులెన్స్కి చేయమంటావా? అంటే నువ్వు చేసిన బిర్యానీ తింటున్నాడు కదా అందుకని. అమ్మో వాట్స్ యువర్ నేమ్? ఎంపీ సార్. ఎంపీయా? మొద్దు ప్రవీణ్ సార్. వాట్స్ యువర్ ఫాదర్ నేమ్? ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? మొద్దు ప్రసాద్ సార్. వాట్ ఇస్ యువర్ నేటివ్ ప్లేస్? ఎంపీ సార్. మధ్యప్రదేశ్? మద్దెలపాలెం సార్. అసలు నీకు జాబ్ ఎందుకురా? ఎంపీ సార్. మనీ ప్రాబ్లం సార్. దిస్ డిస్కషన్ ఇస్ ఓవర్, యు కెన్ గో సార్. బంగ్. ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? మై పర్ఫార్మెన్స్ సార్. ఎంపీరా సార్? మూసుకొని పోరా. ఓ ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? నువ్వేడ దొరికావురా నాకు? మై ప్లెజర్ సార్. ఏమే నా రోబో రెడీ అయింది. ఎవడైనా అబద్ధం ఆడితే ఇది వాడి తాట తీస్తుంది. అబ్బో రోబో రెడీ అయినట్టుందే. ఎరా మధ్యాహ్నం భోజనం టైంకి రావాల్సిన వాడివి, సాయంత్రం 5 అయింది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావేంటి? అది డాడీ తండ్రి కొడుకుల అనుబంధం అనే సినిమాకెళ్ళొస్తున్నా డాడీ. రే ఎందుకు అబద్ధం ఆడతావు, నిజం చెప్పు. అది డాడీ ఫ్రెండ్ బలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నా డాడీ. రోబో ఎందుకురా దాంతో కొట్టించుకుంటావు, ఇప్పటికే నిజం చెప్పు. అది అది క్లబ్కి వెళ్ళొస్తున్నా డాడీ. యారా నీకు ఈ వయసులోనే క్లబ్లా? నీ వయసులో నేను ఉన్నప్పుడు అట్లీస్ట్ మందు సిగరెట్ అలవాటు కూడా లేదు కదా నాకు. ఎక్కడికి పోతే మీ బుద్ధులు, ఎంతైనా మీ కొడుకే కదా. అసలు మీకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అశ్విని బాబా అసలు నీ పేరేంటి బాబా? జీచీ బాబా. జీచీనా? జింపక్ చిపాక్ బాబా. అదే నీ తెలుసా? అరే ఏంటి నాయన అర్థం కావట్లేదా? లేదు అర్థం కావట్లేదు బాబా. ఒక్క నిమిషం నాయన, జింపక్
చిప్పాక్ జింపాక్ చిప్పాక్ చిప్పాక్ రెడీ చూడండి నాయన, ఫిగర్ పోయిందని బీరు, లవ్వు పోయిందని లార్జ్, పెళ్ళాన్ తిట్టిందని పెగ్గు వేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి నాయన. మందు తాగితే వచ్చే మహిమ నీకేం తెలుసు బాబా? నాకు తెలియని మహిమ? అసలు ఈ బాబా ఎప్పుడైనా మంది వేస్తేనే కదా మహిమ గురించి తెలియడానికి. ఆ మహిమేంటో ఈరోజు నేను చూడాల్సిందే. అయితే పదండి బాబా, క్యూబాకి వెళ్దాం. కానీ నాది ఒక కండిషన్, మీరు ఏ మందు అయితే మహిమ అనుకుంటున్నారో అది ఒక కప్పులో మాత్రమే ఇవ్వండి. ఎందుకు బాబా? ఆ పాపిష్టి మందు నేను తాగటం ఎవరైనా చూస్తే అస్సలు భరించలేను. ఓకే బాబా, వెళ్దాం పదండి బాబా. దిస్ ఈస్ క్యూబా. హలో తమ్ముడు, ఒక 90 TJ50 విస్కీని ఒక కప్పులో పోసివా? ఏంది ఆ జింపక్ జింపక్ బాబాగాడు మళ్ళీ వచ్చాడా? ఏయ్ ఏడు, ఆ జింపక్ జింపక్ బాబాగాడు మళ్ళీ వచ్చాడు, పట్టుకోడా. అమ్ము చూశాడు జంప్. రోజు తాడు ఎరిపప్పల్ని పోగేయడం, కప్పులు కప్పులు మందు తాగడం, రాగరా. ఏమే రోజు మతిమరిపోవడానికి తిడతావుగా? చూడు 10 గంటలకు ఆఫీస్ అయితే 9:30కే బయలుదేరా, ఏమనుకున్నావో ఏందో. ఏంటే అంటావు? ఎప్పుడు ఏ షర్టు ప్యాంటు మర్చిపోయానంటావుగా? ఇప్పుడు చూడు, షర్టు ప్యాంటుతో పాటు ఇదిగో షూ కూడా వేసుకున్నా. మళ్ళీ మర్చిపోయారా? బ్యాగు తెచ్చుకున్నా, అందులో ఆఫీస్ ఫైల్స్ కూడా పెట్టుకున్నా. నువ్వు ఎడుగుడు క్యారేజ్ పెట్టి సావు, ఇంకేంది మర్చిపోయేది? ఈరోజు ఆదివారం అండి. ఏమండి పీపీ గారు, బాగున్నారండి? బాగున్నానండి పీపీ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నాను. అవునండి, మీరు యూట్యూబ్ లాంటివి ఫాలో అవుతుంటారా? అబ్బే పెద్దగా లేదండి. ఏ ఈ మధ్య పాష్ పోరిస్ అని కొత్తగా ఒక వెబ్ సిరీస్ రాబోతుందంటండి, అంటే చాలా భారీ మొత్తంగా దాన్ని రిలీజ్ చేయబోతున్నారంట, మీకేమైనా ఐడియా ఉందేమిటి? పాష్ పోరిసా? టైటిల్ చాలా కొత్తగా ఉందండి, రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను చూస్తాను. అయ్యో భలేవారే, చెప్తానండి. ఎంతసేపు చెక్కదొక్కడమంటావు? నాకు సుత్తి కావాల్సిందే. సుత్తే కదరా, ఎదురింటి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు సుత్తు అడిగారని చెప్పి సుత్తి తీసుకోనరా, దీంట్లో ఏముంది పెద్ద విశేషం? ఏమండి సర్లే. ఏమైందండి? ఆ ఎదురింటి సుబ్బారావు గారు, సొట్టముతి సుబ్బారావు గారు, 50 కోట్ల ఆస్పరుడు అండి, పిల్లికి కూడా పీసా పెట్టడండి దరిద్రుడు. ఏమడిగాం? సుత్తడిగా మేకలు కొట్టుకోవడానికి, అది కూడా ఇవ్వనన్నాడండి. ఏమైపోతుందో ఈ పాడు సమాజం. అయ్యో పీపీ గారు, ఎందుకండి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? ఈ సమాజం ఇంతేనండి, లైట్ తీసుకోండి. నాకు ఓపిక లేదు కానీ స్టూల్ ఎక్కి మీరే తీసుకోండి ఆ లైట్. యాంగులా, ఇదో ఈ స్టూల్ సరిపోతుందా పెద్దమంటావా? ఇప్పుడు వద్దులేరా, తర్వాత తీసుకుంటా, ముందు ఆ స్టూల్ ఇక్కడ పెట్టు. సర్లే. యో నైనా, ఇప్పుడు ఏం చేయమంటావు? పక్కింటి మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో 2 సుత్తులు ఉన్నాయి, ఒక సుత్తు అడిగి తీసుకున్రా. సర్లే. వదిలేండి విపి గారు. ఎలా వదిలేనా? ఆ మేకప్ మీనాక్షి కూడా ఇయ్యనన్నది, ఇప్పుడు ఏం చేయమంటావు? మీనాక్షి కూడా ఇవ్వనందా? వాళ్ళ ఇంట్లో 2 సుత్తులు ఉన్నాయి కదరా, ఒక సుత్తు మారొచ్చుగా. చూడండి విపి గారు, ఈ ప్రపంచం అంతా పిసినారనేది ఇంటి పేరుగా మార్చేసుకున్నట్టుందండి. అరే కూల్ డౌన్ అండి, కూల్ డౌన్ కూల్ డౌన్, రిలాక్స్ రిలాక్స్. నానా ముచ్చం, ఒక్కసారి ట్రామా. ఏంది నానా? ఈ ఒక్కసారికి మన అటక మీద ఉన్న సుత్తిని వాడేసేనాయన. హాయ్. హాయ్. నమస్తే అంకుల్. ఇంచపల్లి త్రిశూల్, ఎండమూరి రాసిన నాన్న ఇంట్లో ఉన్నారు, బుక్ తీసుకోవడానికి వచ్చావా? లేదు స్వాతి, ఆ ఎద్దనపూడి రాసిన నీకోసం నా నిరీక్షణ ఎక్కడా అన్న పుస్తకం కోసం వచ్చాను. ఓ, ఆ బుక్ నా దగ్గర లేదు, కానీ గొల్లపూడి రాసిన మామిడి చెట్టు కింద ఆ బుక్ ఉంది, కావాలంటే తీసుకెళ్ళు. అది సరే, మధుబాబు రాసిన 5 నిమిషాల్లో అనే బుక్ని కాలేజ్కి తీసుకురావడం మర్చిపోకే. ఓకే పర్లేదు, నేను కాలేజ్కి వచ్చేటప్పుడు ముల్లపూడి రాసిన నీకోసం తప్పకుండా అనే పుస్తకం తీసుకొస్తాను. ఓకే స్వాతి, బాయ్. బాయ్ అంకుల్.
బాయ్. అమ్మా పింకీ. హా డాడీ. మనోడు అన్ని పుస్తకాలు చదవగలడా? హా చదవగలడు డాడీ, తను చాలా ఇంటెలిజెంట్. ఆహా సర్లే గాని, గంగాధర్ రాసిన మీ నాన్న ఎర్రిపప్ప కాదు అనే పుస్తకం ఇవ్వటం మటుకు మర్చిపోక అమ్మా. ఇంకో విషయం, రామ్ గోపాల్ వర్మ రాసిన తోలు తీస్తా అనే పుస్తకం లోపలుంది దా. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ టూ బాను. నీ అందమైన కళ్ళల్లో ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది తెలుసా? అబ్బా గట్లనా భయ్యా, గచ్చిబౌలిలో జర ట్రాఫిక్ ఏంటో చూసి చెప్పరాదే, ఆఫీస్కి ఇట్లా టైం అవుతుంది. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ చెప్ప. మీకు గుడ్ న్యూస్ సార్, మా బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా మీకు లోన్ ఇవ్వాలనుకుంటున్నారు సార్. నీకు ఇంట్రెస్ట్ లేకుండా నాకు లోన్ ఇచ్చేం చేస్తావరా? తప్పాలి మొక్క మోడా. బలే 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 మొగాడి ఓయ్. రాజుగాడు వీడేంటి ఇక్కడ? ఏంట్రా రాజుగా ఇక్కడున్నావేంటి? సరేలే గానీ మన యాంది మే రన్నింగ్ రేస్ లో సడన్ గా బయటకు వచ్చేసినావా? రెఫరీ 1-2-3 గో అన్నాడు రా. అయితే నా నెంబర్ 8 కదరా. అరే థాయ్ ఒదువి దువ్వా దువ్వుశాంపురా. ఓ డౌశాంపా. అబ్బా 3 రూపాయలు. ఎవరో ఫ్రీ ఉందా? ఏం లేవు. వారకు కుళ్ళిపోయిన కందిపేల మొక్కమూడా, ఇక్కడ డాంటర్ ఫ్రీ అని రాసినారుగా. హలో కట్టమర్ కర్ర. కట్టమర్ కర్ర సార్? ఇట్స్ నాట్ కట్టమర్ కర్ర, ఇట్స్ కస్టమర్ కేర్. ఏదో కర్ర, మై మొబైల్ బిల్లు అవ్వచ్చు సార్. Just dial 123 to know your current bill status. You burger eating buffalo, not current bill, mobile bill. Hello Krishna Rao garandi. Krishna garu Krishnakanth park poyunnaru lagaane nalla pedda koduku maatladthanda. Evaru meeru? Nenu mee Tinku vala class teacher ni maatladutunnanandi. Cheppandi. రోజు మీ టింకు దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందండి, కొంచెం స్నానం చేయించి పంపించరా ప్లీజ్. వాసన చూడండి గొడవ రోజు చెప్పువా, ముక్కు మూసుకొని చదువు చెప్పండి. మిస్టర్ గురునాథన్ గారు, మేము చాలా ప్రయత్నించామండి కానీ మీ భార్యను కాపాడలేకపోయాం. సారీ, షీఈ్ నో మోర్. సాధ్యా? అప్పుడే చచ్చిపోయినావా? మీ నాన్న ఏటీఎం పాస్వర్డ్ చెప్తాను కదమ్మా. ఏమండి, నేను ఎక్కడికి పోలేదండి, బతికే ఉన్నాను. బై, నీకు డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసా, కళ్ళు మూసుకొని పడుగా. హలో మామ, ఇప్పుడే నీకు కాల్ చేస్తామనుకున్నారా? గట్లనా? అయితే నువ్వే చేయి మళ్ళా. వారని ఏందిరా చెప్పు. ఎద్దుమో కూడా ఎందుకు నా తాత్రము చెప్పేది, అర్జెంటుగా ఢిల్లీకి టికెట్ బుక్ చేయి. ఏందిరు, నిన్ను గిట్ల పార్లమెంటుకు పిలిచిరా ఏంది? అంత తుత్తరం మనకు లేదులే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామని అప్లికేషన్ తీసుకున్నా. అప్లికేషన్కు ఢిల్లీకి లింక్ ఏందిరా? ఇడ ఫిలిపీన్ క్యాపిటల్ అని ఉంది, మన క్యాపిటల్ ఢిల్లీనే కాదు. హలో చెప్రా. ఏయ్ లచ్చిందేవ. రేయ్ కరీనాయలా, కాల్ మీ లక్కీ. లక్కో కుక్కో, అది మన బాస్ ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ అప్ చేయమని చెప్పిల్లా, అది ఎట్టనో నాకు తెలియదు, కొంచెం నా డీటెయిల్స్ చెప్తా ఫిల్ అప్ చేసి పెట్టు. మ్యా వన్ సెకండ్ రా. ఇక్కడ వేర్ వర్ యు బోర్న్ అనుందిరా. ఇంకా మ్యా ద గ్రేట్ ఇండియాలో పుట్టినలా. అది నాకు కూడా తెలుసురా యదవా, ఇక్కడ విచ్ పార్ట్ అని అడుగుతున్నారు. విచ్ పార్ట్ ఏంది మ్యా? తలకాయ థాయిలాండ్, చేతులు చేయలే, కాళ్ళు కొరియాలు పుడతాయి, ఏంది హోల్ బాడీ బారిన ఇండియా.
హేయ్ సాంబా, హాయ్ రా. హాయ్ డూడ్. ఏరా, టీ తాగడానికి వచ్చావా? లేదు మామా, దోశ తిందామని వచ్చిన. దోశ? ఇది కేఫ్ రా, దోశ దొరకదు. తెలుసు మామా, అందుకే పార్సల్ తెచ్చుకునే. ఏ చోటు, ఎక్ చాయ్లా. అవునురా, నీకు జాబ్ వచ్చిందట, యాక పెట్టిరా? గూగుల్ రా. గూగులా? అడా సెర్చ్ చేస్తారని తెలుసు కానీ వర్క్ కూడా చేస్తారా? హలో. రే సీను, మా డోర్ బెల్ పని చేయట్లేదురా, వచ్చి కాస్త రిపేర్ చేయి. సరేనా? అలాగే సారు. రే సీను, నీకు బాగా బలిసిందిరా, డోర్ బెల్ రిపేర్ చేయమని చెప్పి 2 రోజులైంది, ఇంకా రాలేదే. 2 సార్లు వచ్చిందే సారు, వచ్చి 2 సార్లు బెల్ కొట్టిరా, ఎవరు బయటికి రాలే, అందుకే వెళ్ళిపోయినా. రే చింతపండు, 4 మిర్చి, 4 వడ, 4 బోండా పార్సల్ కట్టు. ఏంది మే, ఇంటికి చుట్టాలు వచ్చినారా ఏంది, ఎన్ని పార్సల్ తీసుకుపోతాండవా? లేదురా, ఇవన్నీ నాకే. పొరకపుల్ల మాదిరిండో, ఎన్ని నువ్వేదింటావా? ఏ డౌటా? ఆరే, నీ నోట్లోనే ఇడ్లీ పాత్ర పెట్టా, మరి పార్సల్ ఏంటికి మే, ఇన్నది రేచు కదా. లేదురా, డాక్టర్ అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దన్నాడు. యాక్చువల్లీ ద ఒబామా ద వైట్ కలర్ షూ. అర్రా మేడం, మేడం ఏమైంది మేడం? రే 108కి కాల్ చేయి. ఓకే మామా. మేడం లేవండి. మేడం ఏమైంది మేడం? ఏరా చేసావా? మిస్ కాల్ ఇచ్చిన మామా, వాళ్ళే చేస్తారులే. హల్లా. ఏవండి, నాకు హెడ్ఏక్గా ఉంది, నేను వంట చేయలేను, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురారా ప్లీజ్. అర్రా, ఇంటికి వచ్చి నేను షాపింగ్ తీసుకుపోదాం అనుకున్నా కదా మే. హెడ్ఏక్ తొక్క, జోక్ చేశానండి, ఎంతసేపట్లో రెడీ అవ్వమంటారు? షాపింగ్ షకిల లిప్స్టిక్ నేను కూడా జోక్ చేసా బంగారం, ఎలా ఉంటే చెప్పా. బాబాయ్. ఏమైందిరా? మా గర్ల్ఫ్రెండ్ మెసేజ్ చేసాది, ఇంట్లో ఎవరు లేరంట, రమ్మంట అందే. పో రెచ్చిపో. పో బాబాయ్. ఏమైందిరా, మళ్ళీ వచ్చా, మర్చిపోయాయింది? లేదు బాబాయ్, రాంగ్ మెసేజ్ అంట, మా ఫ్రెండ్ రవి గారికి పెట్టుబడి నాకు పెట్టిందంట, పిచ్చిది. వినండి వినండి తడాకా ఎఫ్ఎం, నేను మీ ఆర్జే హారిక, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హల్లా, నమస్తే మే, నా పేరు మహేశ్. హా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ట్రాఫిక్ లో మాట్లాడుతాండేలా గాని, నాకు రోడ్డు మీద పర్సు దొరికిండాది, దీంట్లో 15,000 క్యాష్, క్రెడిట్ కార్డు, గచ్చిబోళ్ళు ఉండే డాక్టర్ నత్తి నాంపల్ ఐడి కార్డు ఉండాయి. వావ్, మీరెంత నిజాయితీ పర్లు. సో పర్స్ ని నత్తి నాంపల్లి గారికి అందజేసేందుకు మాకు కాల్ చేశారు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ రేడియోలో నేను రౌలట్ ఏం కాదు, మొన్న నాంపల్లికి నా పేరు చెప్పి సార్ సాంగ్ డెడికేట్ చేస్తామని కాల్ చేసిన. అబ్బో అమ్మో, అయ్యో, అరే మహేశ, త్వరగా రారరే. అరే దరిద్రుడా, ఎంతసేపు రా, బిగ పెట్టుకొని వస్తుంటే. అబ్బో, అరే నీళ్లు కూడా కొట్టలేదంటరా, గబ్బు కొడుతుంటే. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చిండేదా, 50లో చదివిండావు, అటు చూడు, డోంట్ వేస్ట్ వాటర్ అని రాసుండ్లా. రాజేష్ అన్న ఎట్టుండో? నేను బాగుండా, ఎంతకు నువ్వు ఎట్టుండో? నేను బాగుండాలి కానీ ఏంది ఉంటుంది. బా, వాచ్ పొలింది కదన్నా, ఎంత ఒక 20,000 ఉంటుందా? 1,000 రూపాయలు. ఏంది వాచ్ 1,000 రూపాయలా? అది నువ్వు కొన్నావా? అంత డబ్బులు నీకే అనిచ్చి వచ్చినాయినా? రోడ్ నెంబర్ 10 లో మొగుడు పెడాలి చచ్చిపోయిన ఇల్లు ఒకటి ఉంది, అది అమ్మేసా. ఏంది ఆ దెయ్యాల కొంపా? ఎస్. ఎంత కమ్మినావు? ఏంది 50 లక్షలు సింగిల్ పేమెంట్. 30 లక్షలు కూడా అమ్ముడు పోనీళ్ళు, 50 లక్షలు కమ్మినావా? ఎవడు కమ్మినావన్నా? మన ఫణిగాళ్ళు లాంటి తిక్కలోడు కూడా ఉన్నాడు, వాడికి అంటగట్టేసా. ప్రపంచంలో ఉండే తిక్కలోళ్ళంతా నీకే తగులుతారు, నాకు కూడా ఏమన్నా పరిచయం చేయరాదు ఉంటే ఖచ్చితంగా అప్పు చెప్తా. ఈడేవుడు ఎంత స్పీడ్గా వస్తున్నాడు? మన నువ్వు ఇల్ల మిల్ల వాళ్ళ తాలూకు అనుకుంటా, నిజం తెలుసుకొని కొట్టేదానికి వచ్చానట్టున్నాడు. నేను ఎస్కేప్. ఎడిపోతాను. నాకోసం కాదు.
ఎక్కడ ల్యాండ్ ఎంత? ఏం తమ్ముడు ఎగిరేరు చూస్తుండా? అద్దాలు బాగుండే అన్న. కూలింగ్ గ్లాసెస్ అవునా? ఏది బా, నిజమే నువ్వు చల్లగా ఉంటాయి. ఎంత? ఒక 500 ఉంటాయా? 10,000. కూలింగ్ గ్లాసెస్ చల్లగా ఉండక వేడిగా ఉంటాయి. ఏంది ఈసారి మమ్మీ నావు? మా తాత స్కూటర్ ఉంది కదా, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని వాడిన స్కూటర్ ఇదేనని చెప్పేసి 2 లక్షలకి అమ్మేసా. ఏంది ఆ పాత ఇంటి పోండి 2 లక్షలకి అమ్మేసావా? ఏంది మళ్ళీ ఈసారి కూడా పని లాంటి వాడి తిక్కలోనికి అమ్మేసినావా? కాదు కాదు, ఈసారి మల్లేష్ గడికి అమ్మా. నో, మా ఇంట్లో ఒక పాత శేతక్ బండి ఉందన్నా, ఏదో ఒకటి చేసి అమ్మి పెట్టున్నా. 50%. ఓకే, 2 లక్షలు 50% అంటే 10,000 5,000 ఇచ్చే సరిపోద్ది. నువ్వు వాడు మళ్ళీ వచ్చాడన్నా. మా ఏరియాలో ఒక సలివేంద్రం పెట్టాలనుకుంటాడమ్మో, దానికి లోన్ ఏమన్నా ఇచ్చరా? మా కోసం కాదు. బా, కొత్త ఫోన్లో ఫోటోలు బలొచ్చాయి అన్నా. నో, మా ఇంటి పక్కన 2 సెంట్లు ఖాళీ స్థలం ఉంది, ఏదో ఒకటి చేసి దాన్ని అమ్మి పెట్టరాదో? రే, అది జిహెచ్ఎంసీ స్థలం, అది కనుక అమ్మే అనుకుని నిన్ను నన్ను ఇద్దరు లోపల పంపిస్తారు. ఓయమ్మ అవునా? అందుకే రోజు సెట్లు నాటి నీళ్లు పోచండారు. సర్లే, పోతే పోయింది. బండి ఎప్పుడు అమ్మిస్తావు నాకు? అరే, ఈడవడరా, మళ్ళీ రాయి తీసుకొని వస్తున్నాడు. నో నుడా, ఏందో పంచాయతీ ఈరోజు మాట్లాడదామంటావు? ఓ రాగరా, ఆ బొచ్చేంది, ఆ ఖర్చీపోయింది, చేతిలో రాయింది, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఫ్లైయింగ్ స్క్వాడ్లు తిరిగినట్టు ఓ తిరుగుతుంటావు, ఏంది నీ ఎవరమో? ఏంటో చోటు అడిగినందుకు కోపం వచ్చిందేమో. ఏట్లేదు మాస్టర్, మొన్న ఉగాదికి మా సొందులో రామాలయంకి ఓ పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి నా జాతకం చూసి, ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అయిపోద్దబ్బాయి అన్నారు. వారని బంగారంలో నా బకార్డి రమ్ము, అంత మహజాతకుడు వీట పిచ్చోడి మాదిరి తిరుగుతుండవేంద్రా. పిచ్చోళ్ళకి ఎక్కడ తిరుగుతున్నాను? 3 రోజుల నుంచి రాయిని పట్టుకుని సించరక్క తిరుగుతున్నాను, అయినా ఇది ఇంకా బంగారం అవ్వట్లేదేటి? రేపుట్లోగా అయిపోద్దేమోలే, మీరేం కంగారు పడకండి. సైడ్ 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 మిస్టర్ సత్యకుమార్, నిన్ను బ్రాంచ్ మేనేజర్ చేస్తే నన్ను బద్నాం చేసావు, నిన్ను మార్కెటింగ్ మేనేజర్ చేస్తే నన్ను ముంచేసావు, నిన్ను సేల్స్ మేనేజర్ చేస్తే నన్ను సంకరాగించావు. ఆటోలో వచ్చే నువ్వు ఆడి కారు కొని రేంజ్కి ఎదిగావు, నా కంపెనీని అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించావు. ఇంత ద్రోహం చేసి నిన్ను నిలువునా నిలబెట్టి కాల్చేయాలి. కానీ నేను గాంధీ గారి ఫాలోవర్ను కాబట్టి నిన్ను డిస్మిస్ చేసి వదిలేస్తున్నా. నీ పాప నువ్వే పోతావు. నీ పేరు సత్యకుమార్ కాదు, అసత్యకుమార్ అని పెట్టాలి. గెట్అవుట్. మిస్టర్ దయామూర్తి, ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా నిజమయ్యా. నేను నీ సొమ్ము అంతా కాజేసిన, నీకు నమ్మక ద్రోహం చేసిన. నేను ఒక ఆడి కారు కొనుక్కున్నా, నా పిల్లానికి ఓ పోలో కారు కొనిపించా, మా కొడుకు కిడ్డు కారు కొనిపించా, మా పాపకు పుంటో కొనిపించిన, కోకాపేటలో కొంప కొన్నా, లింగంపల్లిలో ల్యాండ్ కొన్నా, ఫలక్నామాలో మొన్నే ఒక ఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ చేయించిన, మా ఇంట్లో ఒక్కొక్కరి పేరు మీద 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించా. ఇప్పటికిప్పుడు నువ్వు నీ కంపెనీలోంచి నన్ను అర్థాంతరంగా పీకి పడేసిన, నీకు ఆపోజిట్గా ఇంకో కంపెనీ పెట్టి హ్యాపీగా బతుకుతా. ఎందుకంటే నీ కంపెనీలో సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి. పొరపాటున రేపు నా ప్లేస్లోకి కొత్త రిక్రూట్ చేసుకునేవనుకో, ఇప్పటిదాకా నేను చేసిందంతా మళ్ళా వాడు ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాడు. ఇప్పుడు కనీసం నీ ఆఫీస్లో నువ్వు ఏసీ కింద చల్లగా కూర్చునేవు. రేపు నా ప్లేస్లో కొత్తోడు వచ్చి మళ్ళా వాడు నేను చేసిందంతా రిపీట్ చేసినాడు అనుకో, అంబర్పేటలో ఏ అట్టుపల్లి అట్టుపల్లి డజన్ 20 అని చెప్పి అట్టుపల్లి అమ్ముకుంటా బతకాల. నీ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేశాను, తొందరగా వెళ్ళి ఫాలో అప్ చేయి. హలో అకౌంట్ సెక్షన్, మిస్టర్ సత్యకుమార్కి శాలరీ హైక్ చేయండి, అలాగే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా శాంక్షన్ చేసేయండి. Bang.
Ha ha ha!